హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ వీడియోలో వచ్చే మనకు ఏపీఎస్సీసీస్ నుంచి మరో రెండు కొత్త నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యనమాట సో సో ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవాలంటే మీకు ఖచ్చితంగా తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి సో తెలుగు లాంగ్వేజ్ వచ్చి ఉంటే ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఎవరైతే మిస్ చేసుకోకండి అది కూడా టెన్త్ ఇంటర్ డిప్లొమా ఐటీఐ క్వాలిఫికేషన్ అండ్ అలాగే డిగ్రీ క్వాలిఫికేషన్స్తో అయితే ఒక నోటిఫికేషన్లో పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు కాబట్టి సో ఎవరైతే ఎలిజిబిలిటీ అనుకుంటారో సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోండి సో చాలా మంది అయితే కమెంట్స్లో కూడా కమెంట్ చేస్తున్నారు టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో సో ఏమైనా జాబ్స్ ఉంటే చెప్పని చెప్పేసి అయితే కమెంట్ చేస్తున్నారు సో ఇక్కడ టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో తెలుగు లాంగ్వేజ్లో జాబ్ చేసేటటువంటి ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఒక నోటిఫికేషన్కి మిస్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ అయితే నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎండక చూడండి ఫ్రెండ్స్ అండ్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో వీడియో మాత్రం స్కిప్ చేయకుండా ఎంతకైతే చూడడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ అండ్ ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి అండ్ వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే లైక్ వల్ల నాకు ఎంతో ఎంకరేజ్మెంట్ అయితే లభిస్తుంది మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ చేయడానికి నాకు అయితే ఉంటుంది కాబట్టి సో వీడియోనైతే కంపల్సరీగా లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం సో ఫస్ట్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందనమాట సో ఇందులో జాబ్లో కనుక చూసుకున్నట్టు అయితే టైనీ ఆపరేటర్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ఇంటర్ ఐటీ డిప్లొమాలో వచ్చేసి ఎలక్ట్రానిక్స్ అండ్ ఎలక్ట్రికల్ విభాగాల్లో క్వాలిఫికేషన్ వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు అనమాట సో టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో కూడా ఒక యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి సో ఖచ్చితంగా అయితే అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ శాలరీ కనుక చూసుకున్నట్లయితే టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్స్తో సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చేసి నైన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ ఎయిటీన్ రూపీస్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుందన్నమాట అండ్ అలాగే ఐటీఐ డిప్లొమా క్వాలిఫికేషన్స్తో సెలెక్ట్ అయిన వాళ్ళకి వచ్చేసి లెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ సెవెన్ రూపీస్ పర్ మంత్ సాలరీతో పాటు అటెండెన్స్ బోనస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ప్లస్ ట్రాన్స్పోర్టేషన్ ఫ్రీ అని చెప్పేసి ఫ్రీ అని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట సో మీకు ట్రాన్స్పోర్టేషన్ అయితే ఫ్రీగా అయితే ఉంటుందన్నమాట నెక్స్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ ఫ్రెషర్ క్యాండిడేస్ మాత్రమే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట సో ఎక్స్పీరియన్స్ క్యాడిడేట్స్ అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే లేదు సో ఇది వచ్చేసి ఫ్రెషర్ క్యాండిడేట్స్కి చాలా మంచి ఆపర్చునిటీ అనమాట సో అది కూడా తెలుగు అయితే వచ్చి ఉండాలి సో తెలుగు వచ్చిన వాళ్ళు ఫ్రెషర్ క్యాండిడేట్స్ అయితే ఒక నోటిఫికేషన్ అయితే అప్లై అయితే చేసుకోండి ఎవరైతే మిస్ అయితే చేసుకోకండి ఫ్రెండ్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వేకెన్సీస్ కనుక చూసుకున్నట్టయితే వన్ ఫిఫ్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి అండ్ జెండర్ కనుక చూసుకున్నట్టయితే బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఎలిజిబుల్ అనమాట ఏ అండ్ ఏజ్ కనుక చూసుకున్నట్టయితే ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలన్నమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ రిక్వైర్డ్ స్కిల్స్ కనుక చూసుకున్నట్టయితే మస్ట్ నోన్ తెలుగు ఇంగ్లీష్ హిందీ అండ్ లోకల్ లాంగ్వేజ్ సో నేను మీకు ముందే చెప్పాను సో తెలుగు లాంగ్వేజ్ అయితే ఖచ్చితంగా వచ్చి ఉండాలని చెప్పేసి సో తెలుగు వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క క్వాలిఫికేషన్ వాళ్ళు సో క్వాలిఫికేషన్ వచ్చేసి మనకు టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్గా పెట్టారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ కూడా నేను వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తా వీడియో স্কিপ এন্ড এটাতে চলো ফ্রেন্ডস సో ఇక తెలుగు లాంగ్వేజ్తో పాటు మనకు ఇంగ్లీషు హిందీ అయితే వచ్చి ఉండాలి అండ్ అలాగే లోకల్ లాంగ్వేజ్ కూడా వచ్చి అనమాట సో ఈ యొక్క మనకు ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి వచ్చేసి ఖచ్చితంగా లోకల్ లాంగ్వేజ్ అంటే తెలుగు సో ఖచ్చితంగా తెలుగు వచ్చిన వాళ్ళైతే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోండి అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ జాబ్ లొకేషన్ కనుక చూసుకున్నట్టయితే తిరుపతి చిత్తూరు డిస్టిక్లో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట సో ఈ యొక్క నోటిఫికేషన్కి మనం అప్లై చేసుకోవాలంటే సో వీళ్ళైతే ఇక్కడ రిజిస్ట్రేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట సో ఇక రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తా సో ఇక లింక్ పైన క్లిక్ చేసినట్టయితే మీరు మీ మొబైల్లోనే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ఎన్ డేట్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ ఫోర్త్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ లోప అయితే మీరు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అనమాట సో ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను వీడియో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో అయితే స్కిప్ చేయకుండా ఎం దగ్గర చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇంకా లేట్ చేయకుండా అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం సో ఫ్రెండ్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను సో ఇక లింక్ అయినా క్లిక్ చేసినట్టయితే మీకు ఇంటర్ఫేస్ అయితే రావడం జరుగుతుంది అన్నమాట సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్కి అప్లికేషన్ ప్రాసెస్ అనమాట సో ఇక్కడ చూడండి నేను ఏదైతే నోటిఫికేషన్ చెప్పానో సో కంపెనీ నేను చెప్పారో అది వచ్చేసి ఇక్కడ డిస్ప్లే అవ్వడం అయితే జరుగుతుంది టెలికాం సెక్టర్ స్కిల్స్ కౌన్సిల్ అని చెప్పేసి అండ్ అలాగే నేను ఏదైతే నోటిఫికేషన్ చెప్పానో సో ఇక నోటిఫికేషన్ కూడా అయితే ఇక్కడ మీకు క్లియర్గా అయితే చూసుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ వచ్చేసి మీరు మీ క్యాండిడేట్ నేమ్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీ నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ అలాగే సో జెండర్ సో మెయిల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ అండ్ సెలెక్ట్ ట్ అయితే చేసేసుకోండి అండ్ అలాగే డేట్ ఆఫ్ బర్త్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది నెక్స్ట్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది అండ్ అలాగే ఈమెయిల్ ఐడి సో ఇక కాంటాక్ట్ నెంబర్ ఈమెయిల్ ఐడి వచ్చేసి వాలిడ్ అయితే ఇవ్వండి సో ఎందుకంటే వీళ్ళు ఇంటర్వ్యూ డేటు అండ్ అలాగే వెన్యూ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ రెండు కూడా మీకు త్రూ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అయితే మీకు ఇన్ఫామ్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇక కాంటాక్ట్ నెంబర్ అయితే వ్యాలిడ్ అయితే ఇవ్వండి అండ్ అలాగే ఈమెయిల్ కూడా సో మీరు ఏదైతే ఫోన్ నెంబర్ యూజ్ చేస్తున్నారో సో యొక్క ఫోన్ నెంబర్ ఈమెయిల్ అయితే ఇచ్చేసేయండి ఫ్రెండ్స్ అండ్ ఇచ్చేసిన తర్వాత ఇక్కడ మీ ఫాదర్ నేమ్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కేటగిరీ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది మీది ఏ ఆ యొక్క క్యాస్ట్ అయితే మెన్షన్ అయితే చేసేసేయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మీ యొక్క డిస్టిక్ నేమ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఏపీలో ఉన్నటువంటి పదమూడు జిల్లాల వాళ్ళు కూడా ఇక నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో పదమూడు జిల్లాల్లోనూ మీది ఏ ఆ యొక్క డిస్ట్రిక్ట్ అయితే మెన్షన్ అయితే చేసేసేయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ మున్సిపల్ క్వాలిటీ ఆర్ మండల్ లేము సో మీ యొక్క మండల్ ఏదో సో యొక్క మండల్ నేమైతే మెన్షన్ చేసేసేయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ కన్సిస్టెన్సీ మీ జిల్లాకి ఏ తాలూకు సో ఆ యొక్క తాలూకుని ఏమైతే మెన్షన్ చేయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ అడ్రస్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో మీ యొక్క ఫుల్ అడ్రస్ సో పర్మనెంట్ అడ్రస్ ఉంటుంది కదా సో దాని అయితే ఇక్కడ అడ్రస్ అయితే మెన్షన్ అయితే చేసేసేయండి సో మెన్షన్ చేసి ఇక్కడ నెక్స్ట్ అని ఉంది కదా సో ఇక్కడ నెక్స్ట్ అనే బటన్ పెన్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి ఫ్రెండ్స్ సో ఫ్రెండ్స్ నెక్స్ట్ అనేది దానిపైన క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా రావడం జరుగుతుంది అనమాట ఇక్కడైతే మీరు ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయాల్సి ఉంటుంది సో మీరు టెన్త్ క్వాలిఫికేషన్స్తో అప్లై చేస్తున్నారు లేదా ఇంటర్మీడియటా లేదా ఐటీ అయ్యా లేదా డిప్లొమానా లేదా ఎలక్ట్రానిక్స్ ఆర్ లేదా ఎలక్ట్రానిక్ ఎలక్ట్రికల్ అనేది అడుగుతున్నారు సో మీరు ఏ క్వాలిఫికేషన్స్తో అప్లై చేస్తున్నారు సో యొక్క క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మెషన్ అయితే చేసేసండి సో నాదైతే డిగ్రీ కాబట్టి నాకు డిగ్రీ అయితే ఇక్కడ లేదు నేను ఇంటర్మీడియట్ అయితే అప్లై అయితే చేసి మీకు అయితే చూపిస్తున్నా సో ఇంటర్మీడియట్ అని అయితే సెలెక్ట్ చేసుకున్నా సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఓవరాల్ ఎడ్యుకేషన్ పర్సంటేజ్ అయితే అడుగుతుంది సో మీ యొక్క పర్సెంటేజ్ ఎంతో అంతైతే మెన్షన్ అయితే చేసేసేయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ డూ యు హ్యావ్ ఎనీ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు సో వీళ్ళు ఇక్కడ ఎక్స్పీరియన్స్ అయితే ఉండకూడదు అని అయితే చెప్పారు కాబట్టి సో ఇక్కడ మీరు ఉన్న ఉంటే ఉంది అని చెప్పండి లేదంటే నో అని చెప్పేసి మెన్షన్ అయితే చేసేయండి సో మెన్షన్ చేసిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఉంది కదా సో ఇక్కడ నెక్స్ట్ అయితే క్లిక్ అయితే చేసేసేయండి సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫ్ పరిస్థితిలో రావడం అనమాట సో కన్ఫర్మేషన్ అయితే రావడం అనమాట సో మీరు ఇంతకుముందు అబవ్ ఆల్ డీటెయిల్స్ ఆర్ కరెక్టా సో మీరు ఇంతకుముందు ఫిల్ చేసిన అన్ని డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయని అయితే అడుగుతున్నారు సో ఉంటే ఎస్ అని క్లిక్ చేసేసి ఇక్కడ నెక్స్ట్ అనే అయితే క్లిక్ అయితే చేసేసాయండి సో క్లిక్ చేసిన వెంటనే మనకు ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట క్లిక్ సబ్మిట్ టు ఫినిష్ సో మీరు సబ్మిట్ అనే దానిపైన క్లిక్ చేసినట్టయితే మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ అనమాట సో ఇక్కడ సబ్మిట్ అయితే క్లిక్ అయితే చేసేసాయండి సో క్లిక్ చేసిన వెంటనే మీకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ అయితే రావడం రావడం జరుగుతుందనమాట సో ఇక్కడ చూడండి టెలికామ్ సెక్టర్ స్కిల్ కౌన్సిల్ అని చెప్పేసి యువర్ రెస్పాన్స్ హ్యాస్ బిన్ రికార్డెడ్ అని చెప్పేసి ఇలా అయితే రావడం జరుగుతుంది అనమాట సో ఇలా అయితే ఫస్ట్ నోటిఫికేషన్కి అయితే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో ఇది వచ్చేసి ఫస్ట్ నోటిఫికేషన్ అప్లికేషన్ ప్రాసెస్ అనమాట ఇప్పుడైతే సెకండ్ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసేద్దాం సో సెకండ్ నోటిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చూడండి స్కిల్ కనెక్ట్ డ్రైవ్ అట్ శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ కడప సో ఇక కడప లో అయితే మనకు స్కిల్ కనెక్ట్ అయితే కండక్ట్ చేస్తున్నారు అనమాట సో ఇక్కడికి వచ్చేసి టాప్ టూ కంపెనీస్ అయితే ఇక్కడ ఇక్కడైతే రిక్రూట్మెంట్ అయితే చేసుకుంటున్నారన్నమాట జియో మార్ట్ కంపెనీ అండ్ అలాగే ఫ్లిప్కార్ట్ కంపెనీ అనమాట సో ఇక్కడ ఈ యొక్క జియో రిలయన్స్ జియో మార్ట్ కంపెనీలో జాబ్ రోడ్ కనుక చూసుకున్నట్టయితే కస్టమర్ సర్వీస్ ఆఫీసర్ పోస్ట్ అయితే భర్తీ చేస్తున్నారు అనమాట క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్ ప్లస్ టూ సో ఇంటర్ క్వాలిఫికేషన్ అయితే ఉండాలన్నమాట సో ఎవరైతే ఇంటర్ పాస్ అయ్యారో సో ప్రతి ఒక్కరైతే అప్లై అయితే చేసుకోవచ్చు అండ్ అలాగే ఈ యొక్క క్వాలిఫికేషన్ స్తో పాటు మీకు డ్రైవింగ్ లైసెన్స్ అండ్ అలాగే స్మార్ట్ ఫోన్ అయితే ఖచ్చితంగా అయితే ఉండాలన్నమాట అండ్ సాలరీ కనుక చూసుకున్నట్లయితే లెవెన్ థౌసండ్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ పర్ మంత్ శాలరీ అయితే ఉంటుంది సో ఇది వచ్చేసి మీకు ఈ యొక్క శాలరీతో పాటు ఇన్సెంటివ్స్ ప్లస్ అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు సో ఫార్టీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కడప జిల్లాలో అయితే మీకు జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట ఏజ్ కనుక చూసుకున్నట్టయితే ట్వంటీ టు థర్టీ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి ఓన్లీ మెల్కెనర్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట నెక్స్ట్ కంపెనీ కనుక చూసుకున్నట్టయితే ఈ కార్ట్ లాజిస్టిక్ కంపెనీ అనమాట సో ఇది వచ్చేసి ఫ్లిప్కార్ట్ సంస్థకైతే సంబంధించినది ఇది సో దీంట్లో వచ్చేసి డెలివరీ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లు అయితే భర్తీ చేస్తున్నారు క్వాలిఫికేషన్ వచ్చేసి టెన్త్ ఇంటర్ అండ్ అబవ్ క్వాలిఫికేషన్ సో అబవ్ క్వాలిఫికేషన్ అంటే మీకు డిగ్రీ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట సో డిగ్రీలో మీకు ఏ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు బట్ టెన్త్ ఇంటర్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశారు శాలరీ కనుక చూసుకున్నట్టయితే థర్టీన్ థౌసండ్ పర్ మంత్ శాలరీతో పాటు అలవెన్సెస్ కూడా ఉంటాయని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేశారనమాట సో ట్వంటీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి కడపలో అయితే జాబ్ లొకేషన్ అయితే ఉంటుందన్నమాట ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి ఓన్లీ మెయిల్ కెడర్స్ మాత్రమే ఎలిజిబుల్ అనమాట ఈ యొక్క కంపెనీకి నెక్స్ట్ వచ్చేసి మనం యొక్క నోటిఫికేషన్కి డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ ఉంటుంది అనమాట సో మనం వాకిన్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలంటే సో ఫస్ట్ అయితే మనము ఏపీఎస్ఎస్టీసీలో అయితే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట సో ఏపీఎస్ఎస్టీసీలో రిజిస్ట్రేషన్ చేసుకుని డైరెక్ట్గా వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు అనమాట సో వాకిన్ ఇంటర్వ్యూ కండక్ట్ చేసేటటువంటి అడ్రస్ కనుక చూసుకున్నట్టు శ్రీ సాయి కాలేజ్ ఆఫ్ ఐటీ అండ్ మేనేజ్మెంట్ తిరుపతి బైపాస్ రోడ్ కడప ఆంధ్రప్రదేశ్ సో ఈ యొక్క అడ్రస్లో అయితే మనకు ట్వంటీ థర్డ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తారన్నమాట సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబుల్ క్యాడిడేట్స్ ఏపీఎస్సీలో రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అడ్రస్ కి వెళ్ళి సో యొక్క అడ్రస్ కి వెళ్ళి ట్వంటీ థర్డ్ అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ వన్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్కి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి ఫ్రెండ్స్ సో ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి కనుక చూసుకున్నట్టయితే వీళ్ళకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు ఈ యొక్క డాక్యుమెంట్స్ కంపల్సరీ అయితే తీసుకెళ్లి ఉంటుంది సో యొక్క డాక్యుమెంట్స్లో ఒకటి మీరు తీసుకెళ్ళకపోయినా మిమ్మల్ని రిజెక్ట్ అయితే చేస్తారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఇక్కడ డాక్యుమెంట్స్ అయితే తీసుకెళ్ళండి సో తీసుకెళ్ళినటువంటి డాక్యుమెంట్స్ ఏవేవి కనుక చూసుకున్నట్టయితే సో క్యాండిడేట్స్ షుడ్ క్యారీ ఆధార్ పాన్ కార్డు సో ఆధార్ కార్డు పాన్ కార్డు రెండు అయితే ఉండాలి అండ్ అలాగే వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ సో ఇప్పుడైతే ఈ యొక్క వ్యాక్సినేషన్ సర్టిఫికేట్ అయితే సో ప్రతి ఏ జాబ్ వెళ్ళాలన్నా కూడా ఇదైతే మ్యాండేటరీ చేశారు కాబట్టి సో వ్యాక్సినేషన్ వేపించుకుని ఆ యొక్క సర్టిఫికేట్ని అయితే మీ దగ్గర అయితే ఉంచుకోండి సో ఆ యొక్క సర్టిఫికేట్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ అలాగే డ్రైవింగ్ లైసెన్స్ అలాంగ్ విత్ దేర్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ సో డ్రైవింగ్ లైసెన్స్ కంపల్సరీ అనమాట సో చాలామంది డ్రైవింగ్ లైసెన్స్ తీసుకెళ్లకుండా అయితే ఇంటర్వ్యూకి వెళ్తున్నారు సో ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పేసి రిజెక్ట్ అయితే చేస్తున్నారనమాట అండ్ అలాగే ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అయితే కంపల్సరీ అయితే తీసుకెళ్లాల్సి అనమాట సో మీరు ఇప్పుడు ఇంటర్ ఫాల్స్ ఏంటంటే ఇంటర్స్ ఎడ్యుకేషనల్ సర్టిఫికెట్స్ అలాగే టెన్త్ అన్ని సర్టిఫికేట్స్ కూడా మీరు జెరాక్స్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది అండ్ అలాగే ఒరిజినల్స్ ఉంటే ఒరిజినల్స్ కూడా తీసుకెళ్ళండి సో ఏవైనా అడగొచ్చు వీళ్ళు ఇక్కడ అదైతే మెన్షన్ చేయలేదు అండ్ అలాగే ఇక్కడ ఇంకా ఏమైనా డౌట్స్ కనుక ఉన్నట్లయితే ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ అయితే ప్రొవైడ్ చేస్తారు సో ఇక్కడ కాంటాక్ట్ నెంబర్స్కి కి కాల్ చేసి మీరు మీ డౌట్స్ అయితే క్లియర్ అయితే చేసుకోవచ్చు అనమాట సో ఇది వచ్చేసి సెకండ్ నోటిఫికేషన్ సో ఈ యొక్క నోటిఫికేషన్లో రిజిస్ట్రేషన్ లింక్స్ అయితే నేను లో అయితే ప్రొవైడ్ చేస్తా సో అక్కడ నుంచి డైరెక్ట్గా మీరు మీ మొబైల్లోనే రిజిస్ట్రేషన్ చేసుకొని వాక్ ఇన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి సో సెకండ్ నోటిఫికేషన్కి అయితే వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది సో ఫస్ట్ నోటిఫికేషన్కి వచ్చేసి వాళ్ళే మీకు త్రీ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అయితే మీకు ఇన్ఫా ఈ యొక్క మెయిల్ సో ఇవి సో ఈ యొక్క సో యొక్క ఇంటర్వ్యూ డేటు అండ్ అలాగే అడ్రస్ అయితే మీకు త్రూ మెయిల్ లేదా ఎస్ఎంఎస్ ద్వారా అయితే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారు కాబట్టి సో ఫస్ట్ సెకండ్ నోటిఫికేషన్కి డైరెక్ట్ వాకిన్ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వండి సో ఇది చాలా తక్కువ టైంలో జాబ్లు అయితే ఉంటారు కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ఇక నోటిఫికేషన్లకి అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెలైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడే నేను పెద్ద లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్